మేము వాళ్ళందరినీ మీరు అనే సంబోధిస్తాం, మీరు చెబుతాం, థ్యాంక్ యూ చెప్తాం, వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇస్తాం, మాతో పాటే వాళ్ళని ఫుడ్ తినమంటాం. ఓకే. సో అది చుట్టూతో ఉన్న వాళ్ళు తప్పు పడతారు, ఎందుకంత వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళకంత వాళ్ళ లైఫ్లు ఎంత అనే మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళది ఒక లైఫ్ అని ఇక్కడ చూడట్లా. ఇప్పుడు నేను అదే అంటుంది, ఇప్పుడు ఇక్కడ మనకి చాలా మంది ఉమెన్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్ జాబే ఇష్టపడతారు, ఎందుకు ఆ జాబ్కి రెస్పెక్ట్ ఇస్తారని. అది వరకు నాకు కామెంట్స్ లో కూడా పెట్టారు, అక్కడ మేము పార్ట్ టైం జాబులు చేసి క్లీనింగ్ జాబులు కూడా చేసి ఒక స్టేజ్కి వచ్చి గ్రో అయ్యాము, ఇవాళ మేము జాబులు చేస్తున్నాం, మల్టిపుల్ బిజినెస్లు చేస్తున్నాం, మాకు ఈ కష్టం అంతా తెలుసు అని. సో ఇప్పుడు మేము చేసే జాబులకి బురద చల్లుతారు, మేము చేసే బిజినెస్కి బురద చల్లుతారు. ఎందుకు, ఒకటే రీజన్ అండి, సింపుల్ చెప్పే కదా, మనం కష్టపడి సంపాదించినా కష్టపడి బిజినెస్ చేసినా మా కడుపు కొట్టి సంపాదించా అని అంటారు. ఇప్పుడు అదే కదా, సూపర్ మార్కెట్ ఓనరు నేను యాపిల్ కొనుక్కోవటం వల్లే నువ్వు మిలినీర్ అయ్యావు అంటారు. ఈజ్ దట్ రైట్ అండి? ఇప్పుడు అంబానీ ఉన్నారు, ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి, రతన్ టాటా గారు ఉన్నారు, చాలా బిజినెస్లు ఉన్నాయి, ఎవరి ఎథిక్స్ వాళ్ళవే. సో వాళ్ళ బిజినెస్ ని మనం వాడుకుంటున్నాం, వాళ్ళ డేటాను వాడుకుంటున్నాం, వాళ్ళ ప్రొడక్ట్స్ తింటున్నాం, వాటి మీద వాళ్ళు బిజినెస్ ని బ్రెయిన్ తో డెవలప్ చేసుకున్నారు. అదేంటి, మన డబ్బులే వాళ్ళు బతుకుతున్నారు అనే కాన్సెప్ట్కి వెళ్తారు. అంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్న వస్తువులు మనం వాడుతున్నాం, బిజినెస్ కూడా అంతే. మనం సర్వీస్ చేస్తాం, ఛార్జ్ చేస్తాం, యూట్యూబ్ కూడా అంతే. ఇప్పుడు నేను ప్రమోషన్లు చేస్తాను, నేను 10 మంది పీపుల్ కి ప్రమోట్ చేసి నేను అది సజెస్ట్ చేస్తున్నాను అంటే నేను ఛార్జ్ చేస్తాను, ఫ్రీగా చేస్తే వాల్యూ ఇవ్వరండి. సో ఈ మధ్య మీరు చూస్తే చాలా మంది ప్రమోషన్స్, ఇప్పుడు నా అన్వేషణ అని లేదంటే హర్షసాయి ప్రమోషన్స్ చూస్తున్నారు కదా, యాజ్ యూట్యూబర్ గా మిమ్మల్ని కూడా చాలా మంది అప్రోచ్ అయి ఉంటారు కదా, అది ప్రమోట్ చేయండి, ఇది ప్రమోట్ చేయండి అని చెప్పేసి. సో కొంతమంది మీకు కూడా కామెంట్స్ చేసి ఉంటారు కదా, మీరు ప్రమోషన్ నుంచి వచ్చే డబ్బులు ఇలా మీరు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తున్నారు, చాలా మంది నష్టపోతున్నారు, ఇలా ఏమైనా అన్న వాళ్ళు ఉన్నారా? నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదండి. బెట్టింగ్ అనేది ఒక ఎడిక్షన్. సో అది ఎవరు ఆడతారు అంటే డబ్బు లేని వాళ్ళే ఫస్ట్ ఆడతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు మనము కష్టపడకుండా డబ్బులు రావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అంటే లైఫ్ లో చాలా ఫెయిల్ అయి ఉంటారు వాళ్ళు. చాలా వీక్ పాయింట్ లో ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది, 100 పెడితే 1000 వస్తాయి, జీవితాలు మార్చేస్తుంది. నేను ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు చేయలేదు. సో ఆ చేసే వాళ్ళకి రిలేటెడ్ గా కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇష్టపడే వాళ్ళు నాకు మళ్ళీ ఎనిమీస్ అవుతారు. ఎనిమీస్ ని మేక్ చేయడం వెరీ ఈజీ అనిపించింది అండి ఇప్పుడున్న సొసైటీలో, ఇష్టపడే వాళ్ళని మేక్ చేయడం కంటే. అందుకే నేను ఎవరిని నేమ్స్ వైజ్ నేను అంటల్లా. ఇప్పుడు మీరు అంటున్న పేర్లు కూడా వాళ్ళు నాకు తెలియదు. ఇప్పుడు మీరు అంటున్న హర్ష సాయి నా అన్వేషణ అన్నారు, పర్సనల్ గా నాకు తెలియదు. మీరంటున్నట్టే నాకు ఇలా వీడియోస్ పాపప్ అయితే చూశాను. సో నేను ఎవరిని జడ్జ్ చేయలేను, ఒక పర్సన్ హెల్ప్ చేసే పర్సన్, ఒక పర్సన్ బెట్టింగ్స్ వద్దు అనే పర్సన్, ఎవరి ప్లేస్ లో వాళ్ళు రైటేనేమో. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ సో బెట్టింగ్ అనేది తప్పు అని నేను అంటాను. అది ఒక ఎడిక్షన్ బేసిక్ గా. ఎంత మంచోడైనా తన మంచితనము తన స్ట్రెంగ్త్ అన్ని పోగొట్టుకుని వీక్ గా మారిపోతారు, తన ఫ్యామిలీని కూడా సేక్ పెడతారు. ఎందుకండి, మహాభారతం స్టార్ట్ అయిన దానికి కూడా బెట్టింగే అని అంటారు, అది జోదం. దీనికి దానికి తేడా లేదు, ఒక ఉమెన్ క్యారెక్టరే పోయింది, ఒక యుద్ధమే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ మనం ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసుకుంటున్నాం. అది నా దృష్టిలో అయితే పాపం కింద కన్సిడర్ చేస్తాను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయటం. ఇప్పుడు మీరు ప్రమోషన్ అన్నారు కదా, నాకు రోజుకు 30 ఈమెయిల్స్ వస్తాయి బెట్టింగ్ యాప్ రిలేటెడ్, బ్యూటీ ప్రొడక్ట్స్ రిలేటెడ్. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎందుకంటున్నాను అంటే ఉమెన్ కదా, పేరెంట్స్ ఇచ్చిన రంగు. ఇక్కడ ఏంటంటే కలర్ కి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉందంటే ఇక అసలు అది మాటలతో చెప్పలేము.